శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. స్వాతి నక్షత్రం తులారాశిలో ఉన్నది. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు. స్వాతి నక్షత్ర జాతకులు ఏ విధంగా ఉంటారో కొన్ని విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీళ్ళు శాంతి ప్రేమికులు, అంటే పీస్ లవ్వింగ్ పర్సన్స్. వీళ్ళు అంటే తొందరగా గొడవలకి వాటికి పోరు, ఎవరితోనూ గొడవ వేసుకోరు, వీళ్ళు కూడా గొడవల్లో ఇరుక్కోవాలని చెప్పేసి అనుకోరు. అలాగే గొడవల నుంచి చాలా దూరంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. తర్వాత రెండవది, వీళ్ళు నా అనుకున్న వాళ్ళకి బాగా చేస్తారు. సేవ కానీ, వాళ్ళకి సహకారాలు కానీ, ఏ విధమైన వాళ్ళకి సహాయం కావాలన్నా వీళ్ళు చేయటానికే ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్ళకి మాత్రం తిరిగి సహాయం లభ్యం అవ్వదు. వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మోసపోవటం కానీ, లేదా వీళ్ళు ఎవరన్నా ఎవరికన్నా వీళ్ళు సహాయం చేస్తే వాళ్ళు తిరిగి మాత్రం వీళ్ళకి సహాయం అనేటువంటిది చేయరు. వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఉపయోగపడరు. కానీ వీళ్ళు మాత్రం నా అనుకున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా రక్త సంబంధికులకి, ముఖ్యంగా దగ్గర బంధువులకి బాగా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ తిరిగి మాత్రం సహాయం పొందక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనసులో అది పెట్టుకుని ఎక్కువగా కూడా మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. అయితే కుటుంబానికి దూరంగా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా కూడా టూ మచ్గా ఒకళ్ళతోటే లేదా ఇద్దరు ముగ్గురుతోటే మాత్రం అటాచ్డ్గా ఉండకూడదు అని. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వీళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే స్వాతి నక్షత్రంలో వీళ్ళకి ముఖ్యమైనటువంటి తత్వం ఏంటంటే, వీళ్ళు చాలా బ్యాలన్స్డ్గా కూల్గా వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్లో నిదానంగా అంచెలంచెలుగా వీళ్ళు ఎదుగుతారు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, వాళ్ళు ఒకటి పట్టుకుంటారు, దాన్నే నిదానంగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. అంటే ఉదాహరణకి టీచింగ్ అనుకోండి, ఆ టీచింగ్లోనే స్లోగా స్టడీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. లేదా పౌరోహిత్యం అనుకోండి, లేదా ఎనీ ఒక ఆర్ట్ అనుకోండి, ఆ లైన్లో వాళ్ళు స్టడీగా స్లోగా స్కిల్స్ని బిల్డప్ చేసుకుంటూ అందులోనే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటారు. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు చాలా సౌమ్యంగా ఉంటారు, మంచి గృహిణులుగా పేరు తెచ్చుకుంటారు, అనగా మంచి హౌస్ వైఫ్స్ అవుతారు. వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. స్వాతి నక్షత్రంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు సెన్సిటివ్నెస్గా ఉండకూడదు. సున్నితమైనటువంటి ఆ తత్వాన్ని వీళ్ళు కొంత వదిలివేయాలి. ముఖ్యంగా సంగీతము, ఏదైనా ఒక మంచి హాబీ వీళ్ళు కనుక అలవరుచుకున్నట్టయితే వీళ్ళకి ఆ యొక్క రిలీఫ్ అనేటువంటిది ఈ యొక్క డే టు డే లైఫ్ నుంచి పడేటువంటి స్ట్రెస్ ద్వారా, లేదా బంధువుల నుంచి వచ్చేటువంటి రివర్సల్ ద్వారా, అంటే ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు వీళ్ళకి రిలీఫ్ అనేటువంటిది వీళ్ళు పొందగలుగుతారు. కాబట్టి స్వాతి నక్షత్రంలో కొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి రెమెడీస్, అయితే రెమెడీస్కి వచ్చేటప్పటికి జాతక చక్రంలో చంద్రుడు స్వాతి నక్షత్రం మీద ఉండగా జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా స్వాతి నక్షత్ర జాతకులుగా మనం తెలుసుకున్నాం. అయితే చంద్రుడు స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు, అదేవిధంగా శుక్రుడు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు,
అలాగే ఇతర గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి జాతకంలో, పాపగ్రహ ప్రభావాలు, శుభగ్రహ ప్రభావాలు ఈ చంద్రుడిపైన ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు అనేటువంటివి చేయాలి. అయితే ముఖ్యమైనటువంటివి జనరల్గా మనం తీసుకున్నట్టయితే స్వాతి నక్షత్రం వాళ్ళు చేయాల్సినటువంటివి కొన్ని పరిహారాలు మనం తెలుసుకుందాం. బియ్యము నానబెట్టి, అలాగే మినుములు నానబెట్టి ఒక్కొక్కటి కూడా కిలో ఉంపావు, అంటే బియ్యం 1.25 kgs, అలాగే మినుములు 1.25 kgs చక్కగా నానబెట్టి సపరేట్గా పొదుగున్న గోవుకి పగలపూట పెట్టినట్టయితే మంచి ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు. అలాగే గోసేవ చేయటం, గోవులకి కావలసినటువంటి దానా ఇవ్వటం లేదా గోశాలలకి డొనేషన్ చేయటం, అలాగే గోపూజ చేయటం వీళ్ళు కనుక తరచుగా చేస్తున్నట్టయితే మంచి ఫలితాలని పొందగలుగుతారు. అయితే రాహుక్షేత్రాలని తరచు దర్శిస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా అంటే మన నాగక్షేత్రాలు లేదా మనకి తీసుకున్నట్టయితే మనకి దగ్గరలో ఉన్నటువంటి పెదకాకాని క్షేత్రానికి వెళ్ళి రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజ ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ క్షేత్రంలో చక్కగా రాహుకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం చేయించుకుంటూ ఉంటే, ముఖ్యంగా రాహుకాలంలో కనుక చేయించుకున్నట్టయితే వీళ్ళు మంచి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే వీళ్ళు మినుముని దానం చేయటం లేదా మినుముతో చేసినటువంటి పదార్థాలు ఏదైనా సరే, మినపసున్ని కానీ మినుముతో చేసినటువంటి ఏ స్వీట్ అయినా సరే వీళ్ళు పేదలకు పగలపూట పంచుతూ ఉన్నట్టయితే మంచి ఫలితాలని వీళ్ళు పొందగలుగుతారు. అలాగే ముఖ్యంగా లెప్రసీ వాళ్ళు, కుష్టి రోగులు, వీళ్ళకి సహాయం చేయటం, లెప్రసీ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు హెల్ప్ చేయటం, వీళ్ళు డొనేషన్స్ అవి కూడా ఈ ఆర్గనైజేషన్స్కి ఇస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు. అలాగే రాహుకి మనకి అధిష్టాన దేవతగా తీసుకున్నట్టయితే దుర్గా అమ్మవారు, శక్తిమాత, అలాగే గ్రామదేవతకి, వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవతకి నిత్యం కూడా దర్శించడం, అలాగే వారానికి ఒకసారి చద్ది పెట్టడం, ముఖ్యంగా ఆదివారం లేదా గురువారం రోజున గ్రామదేవతకి చద్ది పెట్టినట్టయితే గ్రామదేవతకి ప్రతి సంవత్సరం జరిగేటువంటి సంబరం లేదా ప్రత్యేకమైనటువంటి ఆ ఫెస్టివల్కి వీళ్ళు డొనేట్ చేయటం, అందులో పాల్గొనడం, ఆ సంబరంలో వీళ్ళు చక్కగా పాల్గొన్నట్టయితే వీళ్ళకి మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి.